గోదావరి జిల్లా నిడదవోలు. రాజమహేంద్రవరం షెల్టాన్ హోటల్ వద్ద రాజమహేంద్రవరం నుండి నిడదవోలు వెళుతున్న ఆర్టీసీ బస్సుకు అడ్డంగా మోటార్ సైకిల్పై వచ్చిన వ్యక్తిని ఆర్టీసీ డ్రైవర్ మందలించినందుకు ఆ వ్యక్తి కోపంతో అతను బంధువులతో మహేంద్ర జీప్పై బస్సును వెంబడించి నిడదవోలు గణపతి సెంటర్ వద్ద జీప్ను ఆర్టీసీ బస్సుకు అడ్డుగా పెట్టి ఆర్టీసీ బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసి ఆర్టీసీ డ్రైవర్ను కిందకు లాగి తాము తెచ్చుకున్న మారణ ఆయుధాలతో ఆర్టీసీ డ్రైవర్పై హత్యాప్రయత్నం దాడిచేసి గాయపరిచారు. గాయపడిన ఆర్టీసీ డ్రైవర్ నిడదవోలు పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా నిందితులపై హత్యాప్రయత్నం 307 ఐపీసీ కేసు నమోదు చేసి నిందితులను వెనువెంటనే అరెస్టు చేసి రిమాండ్కు పంపాలని ఆదేశించారు. ఎందుకు అడ్డంగా పెట్టామని అడిగిన క్రమంలో మోటార్ సైకిల్ మీద ఉన్న వ్యక్తి రాయితోటి ఇతను కొట్టబోయాడు. తర్వాత చుట్టుపక్కల వాళ్ళు పక్కకి జరిపి పంపించేశారు. తర్వాత ఈ మోటార్ సైకిల్ మీద ఉన్న అతను తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ బంధువులు వీళ్ళందరినీ తీసుకుని ఒక కార్ వెహికల్లో నిడదవోలు వరకు కూడా వెంబడించి నిడదవోలు గణపతి సెంటర్ వద్ద ఈ బస్సును అడ్డగించి వాళ్ళు తెచ్చుకున్న కారుతో బస్సును అడ్డగించి ఈరోజు సుబాడ గోవిందరాజు మజ్జి బాల దుర్గా ప్రవీణ్ సుబాడ భార్గవ రామకృష్ణ సాయి సుబాడ జస్వంత్ కార్తీ వీళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ వీళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు పెడుతున్నాం. దీంట్లో బస్సు డ్రైవర్కి తీవ్రమైన తల మీద గాయాలయ్యి అది హాస్పిటల్లో అతను ట్రీట్మెంట్లో ఉన్నాడు. అలాగే బస్సు కండక్టర్ను కూడా వీళ్ళు దౌర్జన్యం చేసి కొట్టడం జరిగింది. ఇదంతా కేసులో